నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాలు బాగున్నాయి. విద్యా సంబంధమైన విషయాల్లో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. వైద్య విద్యకు సంబంధించిన అంశాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల మాటలకి గౌరవిస్తారు. కొంత సమన్వయ లోపం, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల స్వల్పమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వివాహాలు శుభకార్యాలు ముడిపడతాయి. పెళ్లి కానట్టు మగపిల్లలు కూడా వివాహం జరిగే పరిస్థితి గోచరిస్తుంది. అవి ఈ వారం ముడిపడతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా స్థిరస్థిరాస్తుల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలంగా వస్తాయి. గతంలో కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం అమలవుతాయి. మానసిక ధైర్యంతో, సంతోషంతో ఉండగలుగుతారు. ఈ శరన్నవరాత్రుల్లో కూడాను అమ్మవారిని విశేషంగా మీ శక్తి మేరకు పూజించుకుంటారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్య కూడాను అష్టములుగా తయారైనటువంటి దీపారాధన, సిద్ధగంధంతో అయ్యవారికి అమ్మవారికి అభిషేకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలు తీరిపోయి వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.